ఆల్రెడీ మనం ఐఓఎస్ ఎయిటీన్కి సంబంధించిన ఫీచర్స్ వీడియో చేసాం ఈ వీడియోలో ఐఓఎస్ ఎయిటీన్లో కొన్ని హిడెన్ సీక్రెట్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే చూద్దాం సో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వని టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ సెటింగ్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను నియర్లీ థర్టీ ఉన్నాయి మీరు కనుక ఐఓఎస్ ఎయిటీన్తో మొబైల్ ఐఫోన్ యూజ్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని మిస్ అవ్వకండి ఎండ్ వరకు చూడండి ఇమ్మీడియట్గా ఈ సెటింగ్స్ని అయితే వీడియో చూస్తూనే చేసుకోండి మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అండ్ ఈ వీడియోకి పార్ట్ టూ కూడా వస్తుంది యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ వచ్చిన తర్వాత సో ఆలస్యం చేయకుండా మొదలెడదాం ఫస్ట్ ఇది ఐవైఎస్ ఎయిటీన్ వచ్చిన తర్వాత మనకి అడిషనల్గా వచ్చిన కెమెరా సెట్టింగ్స్ చూస్తే సో నార్మల్గా మనం ఐఫోన్స్లో ఫొటోస్ తీస్తే ట్వెల్వ్ ఎంపీ రెజల్యూషన్ ఫొటోస్ వస్తాయి కానీ ఇప్పుడు మనం రెజల్యూషన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటే మ్యాక్సిమం రెజల్యూషన్లో అయితే తీసుకోవచ్చు దీనికోసం సెటింగ్స్లోకి వెళ్ళి కెమెరాకి వెళ్ళి ఫార్మాట్స్లో ఎనేబుల్ రెజల్యూషన్ కంట్రోల్లోకి వెళ్ళి సో మీరు ఏ రెజల్యూషన్లో కావాలో ఆ రెజల్యూషన్లో అయితే పెట్టుకోవచ్చు అండ్ మీరు కావాలనుకుంటే ప్రో రా మోడ్ టాగల్ని కూడా సెట్ చేసుకోవచ్చు ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీరు కెమెరా యాప్ని ఓపెన్ చేస్తే మీకు టాప్ రైట్ కార్నర్లో కొత్తగా ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది ఒకవేళ మీరు జేపెక్లోనే మ్యాగ్జి రెజల్యూషన్ పెట్టుకుంటే అది వస్తుంది లేదా ప్రోరా పెట్టుకుంటే ప్రోరా సెటింగ్ అయితే టాప్ రైట్ కార్నర్లో అయితే వస్తుంది అండ్ కాకుండా ఐవైఎస్ ఎయిటీన్ వచ్చిన తర్వాత మెయిన్గా ఐఫోన్ సిక్స్టీన్ అండ్ ఫిఫ్టీన్ ప్రో ప్రో మ్యాక్స్లో మనకి అడిషనల్ ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ అయితే వచ్చాయి సో లైక్ అంబర్ గోల్డ్ ఇలా చాలా స్టైల్స్ ఉన్నాయి అండ్ అంతే కాకుండా మనం వీటిని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు సో ఒక ఫిల్టర్ అండ్ లట్లా అయితే పనిచేస్తుంది అండ్ ప్రీవియస్ ఫోటోగ్రాఫిక్ స్టైల్స్తో కంపేర్ చేస్తే సో వీటిని మనకి నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వడం అయితే ఈ ఐవైఎస్ ఎయిటీన్లో అయితే నాకు బాగా నచ్చింది అండ్ నార్మల్గా కెమెరా యాప్లో మనం పోర్ట్రేట్ లైటింగ్ ను పోర్ట్రేట్ ఆప్షన్లోకి వెళ్ళి చేంజ్ చేసుకునే ఇంతకు ఇంతకుముందు బట్ ఇప్పుడు డైరెక్ట్గా ఫోటో ఆప్షన్ నుండే యాక్సెస్ చేయొచ్చు సో ఇంకా పోర్ట్రేట్ ని ఫోటో నుండి తీసేయచ్చు అండ్ నార్మల్ ఫోటోకి కావాలంటే పోర్ట్రేట్ ని కూడా యాడ్ డైరెక్ట్ డైరెక్ట్గా అండ్ నెక్స్ట్ లో ఆల్బమ్స్లో ఇంతకుముందు మనం ఏదైనా ఫోటోని కొత్త ఫోల్డర్లోకి మూవ్ చేయాలంటే ఫోల్డర్ని క్రియేట్ చేసి ఆ ఇమేజ్ని లాంగ్ ప్రెస్ చేసి యాడ్ టు ఆల్బమ్ చేసి ఆ ఫోల్డర్లోకి మూవ్ చేసేవాళ్ళం బట్ ఇప్పుడు అంత అవసరం లేదు డైరెక్ట్ గా ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని మనం ఏ ఫోల్డర్ లోకి మూవ్ చేయాలనుకుంటున్నామో డైరెక్ట్గా అయితే మూవ్ చేయొచ్చు అండ్ యాజ్ యూజువల్ ఇంతకు ముందలా టూ ఫింగర్స్తో ఆల్బమ్ని జూమ్ చేయొచ్చు మనం కావాలనుకుంటే మళ్ళీ జూమ్ అవుట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ మనకి ఫొటోస్ యాప్ని నచ్చినట్టుగా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు రిఆర్ చేసుకోవచ్చు ఐవేఎస్ ఎయిటీన్ వచ్చిన తర్వాత చాలా మందికి ఈ ఫొటోస్ యాప్ ఆల్బమ్ యాప్ గురించి కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది ఇంతకు ముందు ఐవోఎస్ సెవెంటీన్లో సింపుల్గా ఉండేది బట్ ఇప్పుడు కంప్లీట్గా ఈఏని మార్చారు కొంచెం అలవాటైతే ఇదే ఎక్కువగా నచ్చుతుంది బట్ దీన్ని మనం స్టిల్ మనకి నచ్చినట్టుగా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు ఫోటోస్ యాప్లోకి వెళ్ళి కిందికి స్క్రోల్ చేస్తే కస్టమైజ్ అండ్ రియార్డర్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు ఎక్కువగా ఏ ఫోల్డర్ని యూజ్ చేస్తారు లేదా ఫస్ట్ మీకు ఏ ఆల్బమ్ కావాలి అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నచ్చంది బాగా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయనుకుంటే వాటిని మీరు అక్కడి నుంచి కూడా తీసేయచ్చు సింప్లిఫై కూడా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది వీడియో రికార్డింగ్కి సంబంధించి సో మంది తరతరాలుగా ఎదురు చూస్తున్న వీడియో పాజ్ ఫీచర్ని అయితే ఐవైఎస్ ఎయిటీన్లో యాపిల్ అయితే తీసుకొచ్చింది ఇకపై మీరు వీడియోని పాజ్ చేసుకోవచ్చు అంటే కొంత షూట్ చేసిన తర్వాత మళ్ళీ సపరేట్ క్లిప్గా కాకుండా సో పాజ్ చేసి కంటిన్యూగా మీరు ఆగి తర్వాత అయితే రికార్డ్ చేసుకోవచ్చు చాలా హెల్ప్ అవుతుంది చాలా సింపుల్ అనిపించవచ్చు వీడియో పాజ్ లేకపోతే ఏంటి అని బట్ క్రియేటర్స్ వీడియోస్ తీసే వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఫీచర్ ఇది అండ్ ఇప్పుడు వచ్చేసింది అండ్ అంతే కాకుండా సో ఇంతకుముందు మనము ఏదైనా మ్యూజిక్ యాప్లో కానీ సాంగ్ని ప్లే చేసినప్పుడు వీడియో రికార్డ్ చేస్తే వీడియో ఆగిపోయేది బట్ ఇప్పుడు అలా కాదు సో మీరు సాంగ్ ప్లే చేస్తూ కూడా వీడియోని రికార్డ్ చేయొచ్చు ఇదైతే మంచి విషయం దీనికోసం సెటింగ్స్ కెమెరా రికార్డ్ సౌండ్లో సో అలా ఆడియో ప్లే బ్యాక్ని అయితే ఆన్ చేయండి నెక్స్ట్ దే అడాప్టివ్ కాపీ ఎడిట్స్ మనకి ఆల్రెడీ తెలుసు ఇంతకుముందు మనం ఐఫోన్లో ఏదైనా ఫోటోని ఎడిట్ చేసినప్పుడు ఆ ఎడిట్స్ని కాపీ చేసుకొని మరొక ఫోటోకి సే సేమ్ కాంట్రాస్ట్ ఎక్స్పోజర్ పేస్ట్ చేసేవాళ్ళం బట్ ఈసారి అడాప్టివ్ ఆప్షన్ కాపీ ఎడిట్స్ ఆప్షన్ అయితే వచ్చింది సో ఏదైతే మనం ఇట్లా కాపీ ఎడిట్స్ని ఏదైనా ఒక ఇమేజ్ యొక్క ఎడిట్స్ని కాపీ చేసినప్పుడు అక్కడ అడిషనల్ టగులు అయితే వస్తుంది అడాప్టివ్ అని దాన్ని ఆన్ చేసి వేరే ఇమేజ్కి పేస్ట్ చేసినప్పుడు ఆ ఇమేజ్ యొక్క ఎక్స్పోజర్ని అండ్ డైనమిక్ రేంజ్ని సో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ సీన్కి తగ్గట్టుగా సో డైరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటుంది అంటే ఇంకా మనకి బెటర్ ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఇదైతే మంచి విషయం నేను ఆల్రెడీ ట్రై చేశాను నాకైతే బాగా నచ్చింది మీరు కూడా డెఫినెట్గా ఐవోఎస్ ఎయిటీన్ యూజర్ అయితే దీన్ని అయితే ట్రై చేయండి అడాప్టివ్ ఎడిట్స్ని టాగల్ని ఆన్ చేసి పెట్టుకుని అయితే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇది క్యాలెండర్ యాప్లో టూ ఫింగర్స్తో జూమ్ ఇన్ చేయొచ్చు జూమ్ అవుట్ చేయొచ్చు ఇప్పుడు నెక్స్ట్ మనం సఫారీలో జనరల్గా ఏదైనా ఆర్టికల్ చదువుతున్నప్పుడు చాలా యాడ్స్ అయితే వస్తాయి మనం చదివేటప్పుడు ఎక్స్పీరియన్స్ ని డిస్ట్రాక్ చేస్తాయి అండ్ అంతేకాకుండా స్క్రీన్ షాట్ తీస్తే ఆ యాడ్స్ కూడా మనకి ఆ స్క్రీన్ షాట్లో పడతాయి బట్ ఇకపైన అలాంటి ఇష్యూ ఉండదు సింపుల్గా సఫారీ యాప్ని ఓపెన్ చేసి ఆర్టికల్ వెళ్ళాక సో కింద లెఫ్ట్ కార్నర్లో ఉన్న రీడ్ ఐకాన్ని ట్యాప్ చేసి హైడ్ డిస్ట్రాక్టింగ్ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకుంటే అవి అక్కడి నుంచి అయితే మాయమవుతాయి సో మనం స్క్రీన్ షాట్ తీసుకున్నా క్లీన్గా ఉంటుంది చదివినంతసేపు సేపు కూడా సో క్లీన్గా అయితే ఉంటుంది బట్ మళ్ళీ రీలోడ్ చేసినా మళ్ళీ కిందకి స్క్రోల్ చేసినా ఇంకో చోట యాడ్ వస్తుంది మళ్ళీ అప్పుడు సేమ్ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది బట్ ఈవెన్ దో చాలా హెల్ప్ఫుల్ ఆప్షన్ ఇదైతే అండ్ అంతే కాకుండా ఇక్కడ రీడర్ ఐకాన్ ని క్లిక్ చేసి మనం టెక్స్ట్ ను చేంజ్ కూడా చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా ఆర్టికల్ ను వినొచ్చు కూడా దీనికోసం లిజన్ టు పేజ్ ను ట్యాప్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఐవైసీఐటీన్ లో మనం ఆ ఫ్రేమ్ రేట్ ని వీడియోలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ ట్వంటీ ఎఫ్పిఎస్లో లో షూట్ చేసినా అండ్ సిక్స్టీ ఎఫ్పిఎస్లో లో షూట్ చేసినా దాని యొక్క స్పీడ్ని బిల్టిన్గా ఫొటోస్ యాప్లోనే మీరైతే సో తగ్గించుకోవచ్చు స్లో మోషన్ ఎఫెక్ట్ అయితే వస్తుంది దీనికోసం ఆల్బమ్లో ఆ పర్టికులర్ వీడియోను ఓపెన్ చేసి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత టాప్ రైట్ కార్నర్లో ఒక చిన్న స్పీడోమీటర్ లాంటి టాగులు కనిపిస్తుంది సిక్స్టీ ఎఫ్పిఎస్ వీడియో అయితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఆప్షన్ కనిపిస్తుంది ఒకవేళ అది వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ వీడియో అయితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్పీడ్ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి సో మీరు డిఫాల్ట్గా ఫోటోస్ యాప్లోనే స్లో డౌన్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ది వాయిస్ రికార్డింగ్లో ఇప్పుడు మనం వాయిస్ రికార్డింగ్ చేసే టైంలో మొబైల్ ఆఫ్ అయినా కానీ అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఇంతకు ముందు లేదు ఇప్పుడు ఐఓఎస్ ఎయిటీన్ లో అయితే పాసిబుల్ అవుతుంది అండ్ ఇంకా వాయిస్ రికార్డింగ్ లో సెంటెన్స్ ని రీప్లేస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను కదా ఏదైనా అంతా బానే ఉండి మధ్యలో ఏదైనా వర్డ్ రాంగా పలికినప్పుడు సో ఇప్పుడు ఆ పర్టికులర్ నే మనం మళ్ళీ అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఏదైతే సెంటెన్స్ లేదా వర్డ్ని మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ రికార్డింగ్ ఫైల్లోకి వెళ్ళి ఆ టైం లైన్ దగ్గరికి వెళ్ళి కింద ఉన్న రీప్లేస్ బటన్ క్లిక్ చేసి మనం చెప్పాలనుకున్న ని ఇస్తే అయితే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇది మెసేజ్ యానిమేషన్స్ మెసేజ్ మెసేజ్లో వీళ్ళు కొత్త ఫీచర్ని యాడ్ చేశారు ఏంటంటే మనం ఏదైనా టెక్స్ట్ని డబుల్ ట్యాప్ చేసి కీబోర్డ్లో టాప్ రైట్లో ఉన్న టెక్స్ట్ ఎఫెక్ట్ ని క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ని యానిమేట్ చేయొచ్చు ఆ యానిమేషన్ ఏ ఆండ్రాయిడ్ డివైస్ వాడుతున్న వాళ్ళకైనా కనిపిస్తుంది వాళ్ళకి కొంచెం చూడడానికి కొత్తగా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇది బ్లింకింగ్ కర్సర్ ఇష్యూ ఐ మెసేజ్ యూజ్ చేసే వాళ్ళకి ఈ బ్లింకింగ్ కర్సర్ని చూసి కొంతమందికి నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు బట్ చాలామంది అయితే ఇరిటేట్ అవుతుంటారు సో సేమ్ ఆండ్రాయిడ్లో కూడా ఎలాగైతే కర్సర్ బ్లింక్ ఐఓఎస్ లో కూడా అలాగే ట్రై చేద్దామని చూశారు బట్ మొత్తానికి మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే వస్తున్నాయి నచ్చితే అలాగే వదిలేయండి లేదా ఇరిటేటింగ్ అనుకుంటే అయితే సో మీరు సింపుల్గా దాన్ని అయితే ఆపవచ్చు దీనికోసం సెటింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి మోషన్స్లోకి వెళ్ళి ప్రిఫర్ నాన్ బ్లింకింగ్ కర్సర్ ఆప్షన్ ఉంటుంది సో దాన్ని అయితే ఆన్ చేయండి నెక్స్ట్ ది గూగుల్ మోడ్ మనం పటికులర్ ఒక యాప్ ని యాప్ హైడ్ యూజ్ చేసి అయితే హైడ్ చేయొచ్చు బట్ ఆ స్క్రీన్ లో ఉన్న ఆ హోమ్ పేజ్ లో ఉన్న మల్టిపుల్ యాప్స్ ని హైడ్ చేయాలనుకున్నప్పుడు ఇదైతే హెల్ప్ అవుతుంది దీనికోసం సింపుల్ గా హోమ్ స్క్రీన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే గూగుల్ మోడ్ లోకి వస్తాం కింద పేజ్ ఇండికేటర్ డాట్స్ ని క్లిక్ చేస్తే అన్ని పేజెస్ కనిపిస్తాయి అక్కడ మీరు వద్దనుకున్న పేజెస్ ని అన్ చెక్ చేస్తే చాలు ఆ పేజ్ అయితే హైడ్ అయిపోతుంది మళ్ళీ మీకు ఆ పేజ్ కావాలనుకుంటే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి ఆ పేజ్ని చెక్ చేయండి సో తిరిగి అయితే వస్తుంది ఇది ఆల్రెడీ ప్రీవియస్లీ కూడా ఉంది అండ్ చాలా యూజ్ఫుల్ ఫీచర్ అందుకే అయితే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇది మోషన్ సిక్నెస్ జనరల్గా చాలామందికి జర్నీ చేస్తున్నప్పుడు కార్లో కానీ బస్లో కానీ జర్నీ చేస్తున్నప్పుడు అండ్ మొబైల్ స్క్రీన్ చూస్తున్నప్పుడు తల తిప్పినప్పుడు రావడం వామిటింగ్ వచ్చినట్టు రావడం అయితే జరుగుతుంది సో దానికి సొల్యూషన్ అయితే వీళ్ళు ఐవోస్ ఎయిటీన్లో డిఫాల్ట్గా అయితే తీసుకొచ్చారు ఆండ్రాయిడ్లో కూడా ఇది చేయొచ్చు థర్డ్ పార్టీ యాప్ని యూజ్ చేసి బట్ ఐవోస్ ఎయిటీన్లో డైరెక్ట్గా అయితే మనం సెటింగ్స్లో ఎనేబుల్ చేయొచ్చు దీనికోసం సెటింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి మోషన్ సిక్నెస్లోకి వెళ్ళి షో వెహికల్ మోషన్ క్యూస్ అని ఉంటుంది దాన్ని ఆటోమేటిక్గా అయితే సెట్ చేయండి ఈ సెట్టింగ్ వల్ల మనకి ఆ డిస్కంఫర్ట్ తగ్గుతుంది ఎందుకంటే సో మనకి స్క్రీన్పై అంతా కూడా కొన్ని డాట్స్ వచ్చి మన ఐస్కి బ్రెయిన్కి సిగ్నల్స్ యొక్క ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో దాన్ని అయితే సాల్వ్ చేస్తుంది అప్పుడు మనకి ఆ ఇబ్బంది అయితే తగ్గుతుంది సో నిజానికి మందికి యూజ్ఫుల్ అయ్యే ఫీచర్ ఇది నెక్స్ట్ ఇంట్రప్ట్ సిరీ సో నార్మల్గా మనం సిరీని యూజ్ చేసేటప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మళ్ళీ అది సమాధానం ఇచ్చే టైంలో మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగితే సో అది తీసుకోదు వెంటనే మళ్ళీ మనం కాసేపు ఆగాల్సి వస్తుంది బట్ ఇప్పుడు మధ్యలోనే ఇంట్రప్ట్ చేయొచ్చు మనం కావాలనుకుంటేనే అంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగి వెంటనే ఇంకో క్వశ్చన్ అడిగినా కానీ అది ఇంటరప్ట్ చేసి అయితే తీసుకుంటుంది ఆ క్వశ్చన్ని దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి సిరీలోకి వెళ్ళి రిక్వైర్ సిరీ ఫర్ ఇంటరప్షన్స్ టాగుల్ని ఎనేబుల్ చేయండి సో ఇప్పుడు సిరీని మనం మధ్యలో ఇంట్రప్ట్ చేసి ఇంకో క్వశ్చన్ అయితే అడగచ్చు అండ్ నెక్స్ట్ ఇది మ్యూజిక్ హ్యాప్టిక్స్ మీరు మ్యూజిక్ ప్లేయర్ ఆపిల్ మ్యూజిక్ క్లాసిక్లోకి వెళ్తే సాంగ్స్ ప్లే చేసేటప్పుడు ప్రోగ్రెస్ బార్ కింద ఒక కొత్త టాగల్ని అయితే యాడ్ చేశారు అంటే మనం మ్యూజిక్ ప్లే పాజ్ చేస్తే అయితే అక్కడ కనిపిస్తుంది అది ఓన్లీ ప్లే పాజ్ షో చేయడమే కాకుండా మనం దాన్ని క్లిక్ చేస్తే మ్యూజిక్ హ్యాప్టిక్స్ అనే ఆప్షన్ అడిషనల్ ఆప్షన్ అయితే వస్తుంది దాన్ని ఆన్ చేస్తే మన మొబైల్ బ్యాక్ సైడ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది ఆ సాంగ్లోని బీట్కి తగినట్టుకు ఆ సాంగ్లోని బీట్కి తగినట్టుగా అయితే వస్తుంది ఈ హ్యాప్టిక్స్ మనం రియల్ టైంలో అయితే ఫీల్ అవుతాం ఆ సాంగ్కి తగ్గట్టుగా వస్తుంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది సో దీన్ని మీరు కావాలంటే ట్రై చేయొచ్చు దీనికోసం సెటింగ్స్లోకి వెళ్ళి అక్సెసిబిలిటీలోకి వెళ్ళి మ్యూజిక్ హ్యాప్టిక్స్ని అయితే ఎనేబుల్ చేసుకోండి అండ్ బాగా హెల్ప్ అవుతుంది మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటేనే చేసుకోండి అదర్వైజ్ ఇది కొంచెం బ్యాటరీని అయితే ఎక్కువ డ్రైన్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇది పాస్వర్డ్స్ ఐవఎస్ ఎయిటీన్లో సపరేట్గా పాస్వర్డ్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చారు మన డివైజ్లో ఉన్న సేవ్ చేసుకున్న అన్ని పాస్వర్డ్స్ అవి వెబ్సైట్ కానివ్వండి పాస్కీస్ కానివ్వండి వైఫై నెట్వర్క్స్ కానివ్వండి సెక్యూరిటీ సెటింగ్స్ ఇలా అన్ని ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఇక్కడి నుంచే యాక్సెస్ చేయొచ్చు చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఫీచర్ ఐవైఎస్ ఎయిటీన్లో ది రెడ్యూస్ ట్రాకింగ్ సెటింగ్స్లోకి వెళ్ళి వైఫై సెటింగ్స్లోకి వెళ్తే అక్కడ ఏదైనా మీరు కనెక్ట్ అయిన వైఫై ఉంటే దాని పక్కన ఐ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కింద ప్రైవేట్ వైఫై అడ్రస్ అని ఉంటుంది అక్కడ రొటేటింగ్ ఆప్షన్లో అయితే సెట్ చేసుకోండి దీనివల్ల డివైస్ని వేరే వాళ్ళు ట్రాక్ చేయడం స్కామర్స్ అటాక్ చేయడం అయితే తగ్గుతుంది ఎందుకంటే మనం వైఫై ఆఫ్ చేసి ఆన్ చేసిన ప్రతిసారి మన వైఫై అడ్రస్ అయితే మారుతూ ఉంటుంది మెయిన్గా ఒక అన్నౌన్ అండ్ కొత్త వైఫైకి కనెక్ట్ అయినప్పుడు కొత్త ప్లేస్లో కనెక్ట్ అయినప్పుడు ఈ ఆప్షన్ ఆన్ పెట్టుకుంటే అయితే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది మంచి ఇంపార్టెంట్ సెక్యూరిటీ సెటింగ్ ఐవైఎస్ ఎయిటీన్లో ఇది నెక్స్ట్ ఇది కాంటాక్ట్ సెటింగ్ ఇంతకుముందు ఐఫోన్లో ఏదైనా యాప్ యూజ్ చేసేటప్పుడు ఆ యాప్కి మనం కాంటాక్ట్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఓన్లీ రెండు ఆప్షన్సే ఉండేవి ఒకటి సో ఫుల్ యాక్సెస్ లేదా కంప్లీట్ నన్ నో యాక్సెస్ బట్ ఇప్పుడు లిమిటెడ్ యాక్సెస్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు సో దీని ద్వారా ఓన్లీ కొన్ని లిమిటెడ్ కాంటాక్ట్స్ ఏ కాంటాక్ట్స్ యొక్క యాక్సెస్ ఇవ్వాలి యాప్ అనేది సో మనమే డిసైడ్ చేసుకోవచ్చు మంచి విషయం జనరల్గా కొన్ని సోషల్ మీడియా యాప్స్లో కాంటాక్ట్ యాక్సెస్ అడుగుతుంది కదా సో అలాంటి సిచ్యువేషన్లో మీకు నచ్చిన కాంటాక్ట్స్ యొక్క యాక్సెస్ మాత్రమే ఇవ్వచ్చు అండ్ నెక్స్ట్ ది యాప్ ఇంటు బిట్గేట్ డైరెక్ట్గా మనం యాప్ని బిట్గేట్గా అయితే కన్వర్ట్ చేయచ్చు ఏ యాప్ని అయితే మనం బిట్గేట్గా మార్చాలనుకుంటున్నామో సో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఏ సైజులో కావాలనుకుంటే అనుకుంటే ఆ సైజులో విడ్గేట్గా అయితే మార్చొచ్చు సో ఇదైతే చాలా యూస్ఫుల్ ఫీచర్ అండ్ నెక్స్ట్ ఇది ఆఫ్లోడ్ యాప్స్ మనందరికీ తెలిసిందే ఐఫోన్లో స్టోరేజ్ ఎంత ఉన్నా కానీ ఈజీగా ఫుల్ అవుతుంది మెయిన్గా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వాడే వాళ్ళకైతే ఇంకా చెప్పలేం సో దీనికైతే అయితే ఎయిటీన్లో ఒక పార్షల్ సొల్యూషన్ అయితే ఉంది అదే ఆఫ్లోడ్ యాప్ సెటింగ్స్లోకి వెళ్ళి స్టోరేజ్లోకి వెళ్ళి సో ఏ యాప్నైతే మీరు ఆఫ్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ని అయితే మనం టెంపరీగా అయితే సో అన్ఇన్స్టాల్ చేయొచ్చు దీనివల్ల యాప్ డేటా ఏం డిలీట్ అవ్వదు యాప్ మాత్రమే స్లీప్ మోడ్లోకి అయితే వెళ్తుంది మీరు రేర్గా వాడే యాప్స్ ఉంటాయి కదా వాటిని అయితే ఆఫ్లోడ్ చేసుకోండి సో మీకు కొంతవరకు స్టోరేజ్ అయితే సేవ్ అవుతుంది రెగ్యులర్గా వాడే యాప్స్పై మాత్రం ట్రై చేయకండి నెక్స్ట్ దిక్ కర్ సార్ మనం ఏదైనా నోట్స్ రాస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఎడిట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఫింగర్తో ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళడం బట్ ఇప్పుడు కీబోర్డ్లో ఉన్న స్పేస్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే అది టచ్ ప్యాడ్లా వర్క్ అవుతుంది సో కీబోర్డ్ని కలుపుతూ ఆ టచ్ ప్యాన్ కలుపుతూ మనం అక్కడికైతే కర్సర్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ అయితే ఎడిట్ ఇది ఇదైతే చాలా యూస్ఫుల్ ఫీచర్ అండ్ నెక్స్ట్ ఇది సఫారీ ట్యాబ్స్ మనం సఫారీలో మల్టిపుల్ ట్యాబ్స్ని ఓపెన్ చేసినప్పుడు ట్యాబ్లోకి వెళ్ళి పైకి స్క్రోల్ చేస్తే రిమైనింగ్ అన్ని ట్యాబ్స్ అక్కడ కనిపిస్తాయి ఇప్పుడు మనం సింపుల్గా ఏదన్నా ట్యాబ్ని ఓపెన్ చేస్తే కింద వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా అక్కడ నుంచే సైడ్కి స్వైప్ చేసి ట్యాబ్స్ మధ్య అయితే షిఫ్ట్ అవ్వచ్చు ఇంకా అన్ని ట్యాబ్స్ని ఒకేసారి కూడా మీరైతే క్లోజ్ చేయవచ్చు దీనికోసం టాప్ రైట్ కార్నర్లో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే క్లోజ్ ఆల్ ట్యాబ్ ఆప్షన్ అయితే వస్తుందో అక్కడి నుంచే మీరు క్లోజ్ చేయవచ్చు అండ్ నెక్స్ట్ సో వాయిస్ కంట్రోల్ వీటిని అయితే ఇంప్రూవ్ చేశారు వోకల్ షార్ట్ కట్స్ అయితే తీసుకొచ్చారు సో దీన్ని ఎనేబుల్ చేయడానికి సెటింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి ఓకల్ షార్ట్ కట్స్ని క్లిక్ చేసి అక్కడ మీరు సో ఏదైతే వర్డ్ కీవర్డ్ చెప్పాలనుకుంటున్నారో ఆ కీవర్డ్ ని యాక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పిక్చర్ అంటే పిక్చర్ తీసుకుంటుంది ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయ్యి షాట్ అంటే స్క్రీన్ షాట్ తీసుకుంటుంది ఇలా ఓకల్ షార్ట్ కట్స్ అయితే మనం ఈ సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీలో అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు బట్ దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మైక్ ఎప్పటికీ ఆన్ అయ్యే ఉంటుంది మీ ఐఫోన్ మైక్ అది అంత సెక్యూరిటీ పరంగా కూడా అంత మంచిది కాదు అండ్ బ్యాటరీ కూడా మైక్ ఎప్పటికీ లిజన్ చేస్తుంది కాబట్టి మన వాయిస్ కోసం డ్రైన్ అవుతుంది సో బెటర్ అవాయిడ్ చేయండి బట్ ఫన్ కోసం అయితే మీరు కావాలంటే ట్రై చేయొచ్చు అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు స్క్రోల్ అంటే పైకి నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇట్లా కొన్ని చాలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మీరు ట్రై చేయొచ్చు బట్ ఆ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇది లాక్ ఫర్ ప్రైవేట్ బ్రౌజింగ్ మీరు ఇంకొక నేట మోడ్లో అదే సఫారీలో ప్రైవేట్ మోడ్లో ఏదైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కోసం బ్రౌజ్ చేస్తుంటే సేఫ్టీ కోసం ఇప్పుడు లాక్ పెట్టుకోవచ్చు దీనికోసం సెటింగ్స్లో సఫారీలో స్క్రోల్లోకి వెళ్ళి రిక్వైర్ ఫేస్ ఐడి టు అన్లాక్ ప్రైవేట్ బ్రౌజింగ్ అండ్ అక్కడ టాగుల్ని ఎనేబుల్ చేయండి ఇంకా ఈ టాగుల్ ఆన్ చేసుకుంటే చాలు మీరు ప్రైవేట్ బ్రౌజింగ్లో సేఫ్ మీ ఫేస్ ఐడీతో మాత్రమే మళ్ళీ అది ఓపెన్ అవుతుంది లేదా మీరు మర్చిపోయి పక్కకి వెళ్తే అయితే ఓపెన్ అవ్వదు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ది ఫైండ్ మై పీపుల్ ఇంతకుముందు మనకి తెలుసు మన ఐఫోన్ మన యాపిల్ ఈ క్లౌడ్లో లాగిన్ అయ్యి ఉన్న డివైసెస్ అన్నింటినీ ఫైండ్ మైతో ట్రాక్ చేయొచ్చు అవి ఇయర్పాడ్స్ కానివ్వండి యాపిల్ వాచ్ కానివ్వండి వేరే మ్యాక్బుక్ కానివ్వండి ఇంకో ఐఫోన్ కానివ్వండి బట్ ఇప్పుడు మన ఫ్రెండ్స్ని కూడా ఫైండ్ మై చేయొచ్చు ఫైండ్ మై పీపుల్లో యాడ్ చేయొచ్చు దీనికోసం ఫైండ్ మై యాప్ ఓపెన్ చేసి అక్కడ పీపుల్లో ఏ కాంటాక్ట్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో అక్కడైతే యాడ్ చేయండి దానికి వాళ్ళు కూడా పర్మిషన్ని యాక్సెస్ చేయాలి అప్పుడే వాళ్ళ లొకేషన్ ఎక్కడున్నా అక్కడ మీకు ఫైండ్ మైలో అయితే చూడొచ్చు సో అది వాళ్ళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే అవుతుంది సో ఇది కూడా పాజిబులే ఇప్పుడు నెక్స్ట్ ఇది స్కాన్ డాక్యుమెంట్స్ నార్మల్గా ఇంతకుముందు ఏదన్నా డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ ఇలాంటివి డాక్యుమెంట్ లాగా చేయాలి అనుకుంటే నోట్ ప్యాడ్ యాప్లో చేసేవాళ్ళం ఇప్పుడు డైరెక్ట్గా ఫైల్స్ యాప్ నుండే చేసేయచ్చు దీనికోసం ఫైల్స్ యాప్ని ఓపెన్ చేసి పైన త్రీ డార్స్ని క్లిక్ చేసి స్కాన్ డాక్యుమెంట్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫొటోస్ని క్లిక్ చేసి డాక్యుమెంట్ని అయితే సేవ్ చేసేస్తుంది సో ఈ వీడియో కింద ఐవఎస్ ఎయిటీన్తో ఉన్న ఐఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళందరికీ ఇవి హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను ఇంకా ఐవైఎస్ ఎయిటీన్ పాయింట్ వన్ వచ్చిన తర్వాత యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ వచ్చిన తర్వాత ఈ టిప్స్ అండ్ ట్రిక్స్కి రెండో పార్ట్ వీడియో కూడా తీసుకొస్తాను నేను ఏదైనా మిస్ చేసినా ఇంకేదైనా యాడ్ చేయాలనుకున్నా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అండ్ ఆల్రెడీ ఐవెస్ ఎయిటీన్ ఫీచర్లో కాల్ రికార్డింగ్ సంబంధించి యాప్ హైడ్కి సంబంధించి చాలా అయితే కవర్ చేశాను అందుకే ఇక్కడైతే మెన్షన్ చేయలేదు అండ్ ఇంకొకటి కొన్ని పర్టికులర్ టిప్స్ అండ్ ట్రిక్స్ లైక్ బ్యాటరీ యొక్క ఛార్జింగ్ని అయితే మనం హాల్ట్ చేయొచ్చు ఎయిటీ పర్సెంట్ తర్వాత ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత నైన్టీ పర్సెంట్ తర్వాత అది కేవలం ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్లో మాత్రమే ప్రెజెంట్ వర్క్ అవుతుంది అందుకే దీంట్లో అయితే చెప్పలేదు ఒకవేళ మీరు ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ అండ్ ఫిఫ్టీన్ ప్రో ప్రో మ్యాక్స్ యూజర్ అయినా మీకైతే సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాటరీలోకి వెళ్ళి ఎంత పర్సెంట్ ఛార్జ్ అవ్వగానే మీ ఐఫోన్ ఛార్జ్ అవ్వడం ఆగిపోవాలి ఎయిటీ ఆ ఎయిటీ ఆ నైన్టీ ఫైవ్ యా అనేది మీరు సెట్ చేసుకోవచ్చు బట్ ఇది అందరికి కాదు ఫిఫ్టీన్ ప్రో ప్రో మ్యాక్స్ ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ వాళ్ళకి మాత్రమే సో వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం